బీఆర్ఎస్ పదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి ప్రజాపాలన తెచ్చామని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. పదేళ్లలో గత ప్రభుత్వం చేయనిది ఏడాదిలో చేసి చూపించామన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలనలు అందిస్తున్నామని వెల్లడించారు. ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,26,00,000 మంది ప్రయాణించారన్నారు. 200 యూనిట్లలోపు వినియోగదారులకు బిల్లులు మాఫీ చేశామని వెల్లడించారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు 200 కోట్ల రూపాయలు అప్పు చెల్లించామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని వెల్లడించారు. దాని మీద విద్యార్థులు విద్యార్థులు ఇబ్బంది పడుతున్న దాన్ని సౌహృదంతో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈ రోజు హాస్టళ్లలో భోజన వసతులను మెరుగుపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పూర్తిగా గల్ఫ్ మీద ఆధారపడినటువంటి పేద ప్రజానీకానికి గల్ఫ్ లో జరిగే నష్టాన్ని పూరించాలంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా, ఒక కేరళ మినహా, మిగతా ఏ రాష్ట్రం కూడా గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ రోజు ఏదైనా కారణంతో గల్ఫ్ దేశాలలో ఏ గల్ఫ్ కార్మికుడైనా నష్టపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5,00,000 రూపాయల ఎక్స్కేషన్తో పాటు వాళ్ళ కుటుంబానికి విద్యా సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం